తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు 19 న్యూస్ తో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఉందని, ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. రామతీర్థం ఘటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని, ఇదంతా టీడీపీ కుట్రలో భాగమన్నారు. మరిన్ని వివరాలు మా 19 న్యూస్ ప్రతినిధి సాగర్ అందిస్తారు. మరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ చీడి గ్రామంలో ఉండడం జరిగింది. మరి మనతో పాటు ఇక్కడ ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత సెంటిమెంట్గా భావించి కురసాల కన్నబాబు గారు సెంటిమెంటల్ ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఇల్లు పట్టాభిషేకం స్థలంకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఎందుకంటే కన్నబాబు గారు చాలా సెంటిమెంట్ అయిన స్థలంగా భావించారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది. మరి చూద్దాం సార్, మనతో పాటు సార్ చెప్పండి సార్, ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా పేదలందరికీ ఇల్లు పట్టాభిషేకం గారు నిర్వహించారు, ఏ రకంగా మీరు సందేశం ఇవ్వబోతున్నారు, ఏ రకంగా కార్యక్రమం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా 30,75,000 ఇళ్ల పట్టాలని ఇళ్లని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేశారు. మా నియోజకవర్గంలో 30,000 పైచిలకు అర్హులైన పేదలు నిరుపేదలకి ఇవాళ ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 5 గ్రామాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వరకు అన్ని చోట్ల పర్యటించి లబ్ధిదారులను కలుసుకోవడం, లేఅవుట్లని సందర్శించడం, అక్కడ వారికి పట్టాలు ఇవ్వడం ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం. కొన్ని వేల ఎకరాలు సమీకరించి కొనుగోలు చేసి ఎలాంటి వివాదాలు లేకుండా ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది, అర్హత ఉన్న అందరికీ. ఇదే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎవరైనా అర్హులుండి మిగిలిపోతే కూడా 90 డేస్లో అప్లై చేసిన 90 డేస్లో ఇవ్వడానికి కూడా సీఎం గారు ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. సార్ జనవరి 13, 14, 15 రావాల్సిన పండుగ ముందే వచ్చిందని అందరూ ప్రజలు భావిస్తుంది. మరి ఇదే తరుణంలో విజయనగరంలో ఏదైతే ఉందో రామతీర్థంలో జరిగిన గలాట విషయంలో వైఎస్ఆర్సీపీ పైన టీడీపీ నాయకులు అందరూ చాలా దారుణ విమర్శలు చేస్తున్నారు, దానిపై స్పందనండి. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గాలు చేయాలంటే పేటెంట్ ఒకే ఒక వ్యక్తి ఉంది రాష్ట్రం మొత్తం మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పరిశీలించి పరిశోధించే సమయం కూడా ఇవ్వకుండానే ఈయన తయారైపోయి అక్కడ దాన్ని రాజకీయం చేసి విపరీతమైన ప్రజల్లో అనుమానాలని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ నడిబొడ్లో 40 గుళ్ళు పడగొట్టేశాడు, పొక్లైన్లు పెట్టి పట్టుపోయాడు. ఆ రోజు ఏమైనా జై శ్రీరామ నినాదాలు, ఇవాడు వచ్చి జై శ్రీరామ నినాదాలు చేస్తున్నాడు. సిగ్గన లేదు చంద్రబాబు నాయుడికి ఎప్పుడు, ఆయన సిగ్గు శరం ఇలాంటి పదాలకి అర్థమే తెలియదు అనుకుంటా. 40 గుళ్ళు జేసీబీలు పెట్టి పడగొట్టినప్పుడు అందులో ఎన్ని విగ్రహాలు పడగొట్టేసి ఉంటావు నువ్వు? ఏ రోజైనా క్షమాపణలు చెప్పావా ఈ హిందూ సమాజానికి? ఒక్కరోజైనా తప్పు చేశానని పోనీ మీరన్నా అనుకున్నారా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు వచ్చి ఎవరో దుండగులు ఉద్దేశపూర్వకంగా రాముల వారి ఆ విగ్రహాన్ని అపచారం చేస్తే ఆ తలని తీసుకునిపోయినట్టుగా వస్తే వార్తలు వస్తే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది, ముఖ్యమంత్రి గారు స్పందించారు, సీరియస్ అయ్యారు, దాని మీద దర్యాప్తు జరుగుతోంది. ఈయన వచ్చేసి అక్కడ రాజకీయం చేస్తాడు. ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నా నేను, ఆ విగ్రహం తల తీసుకెళ్ళి చెరువులో పడేశారంట, కట్ చేసిన బ్లేడు చెరువులో దొరికింది, నేరుగా అక్కడ నాయకులు తీసుకెళ్ళి పలానా చోట ఎదిగిన దొరికేస్తుందని అంటే అర్థం ఏంటి దాన్ని? ఇది కాన్స్పిరసీ, ఇది కుట్ర. ఆ కుట్ర కోణం ఇవాళకైతే రేపన్న బయటపడుతుంది, అందులో డౌట్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వెళ్తుందని చెప్పి చంద్రబాబు చేస్తున్నాడు 100% ఇలాంటి ఇళ్ల పట్టాల కార్యక్రమం లాంటివి ప్రజల్లో ఆదరణ పొందుతూ ఉంటే తట్టుకోలేక దాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తాం. స్పష్టంగా చెప్పడం జరిగింది, రాష్ట్రం అంతా కూడా ఏదైతే ఉందో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో బిజీ ఉండగా కేవలం చంద్రబాబు నాయుడే ఈ కుట్రలో భాగంగా చేస్తుందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం మత కలహాలు సృష్టించడానికి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేకంగా కేర్ తీసుకుని చెప్తుంది. మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు అన్ని గుళ్ళు మీరు కూర్చేశారన్న దానిపైన సమాధానం చెప్పకుండా ఈరోజు ప్రతిదీ కూడా వైఎస్ఆర్సీపీ మీద పెట్టే నెపం ఆయన చూపుతుందని చెప్తున్నారు. మరి చూద్దాం, మరి కాసేపట్లో ఏదైతే ఆ చీడి గ్రామంలో ఎన్హెచ్ఏ హైవే పక్కన ఉన్న మైదానంలో ఇల్లు పట్టాభిషేకం కార్యక్రమాన్ని కన్నబాబు గారు కాసేపట్లో అటెండ్ అవ్వబోతుందో చూద్దాం మరి ఏం జరుగుతుందో. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.